అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో రెడీ అయి ఉన్నాను నేను అండ్ అన్వి. ఎక్కడికి వెళ్తున్నామంటే మేము సో రాయలసీమ రుచులకు వెళ్తున్నాం. రాయలసీమ రుచులలో ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది అనమాట. సో రాయలసీమ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, ఏముంది ఏంటి అనేది చూపిస్తాను. ఇది నవంబర్ 10th వరకు ఉంటుంది ఈ ఫుడ్ ఫెస్టివల్. సో మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో చాలా చాలా స్పైసీగా ఉంటాయంట ఫుడ్ అక్కడ. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. చలో అయితే వెళ్దాము. ఇప్పుడే క్యాబ్ బుక్ చేశాను, క్యాబ్ వచ్చిన తర్వాత మనం వెళ్దాం. రాయలసీమ రుచులు జూబ్లీ హిల్స్ బ్రాంచ్ అండి. ఇంకా ప్రైస్ వచ్చేస్తే ఇది 800 రూపీస్ బుఫే. మనకి థాలీస్ కూడా ఉంటాయి, వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ అండ్ ఫిష్ థాలీ, ఐ మీన్ సీ ఫుడ్ థాలీ ఉంటుంది. బుఫే వచ్చేసి జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో మాత్రమే ఉంటుంది. మిగిలిన అమీర్పేట్, హైటెక్ సిటీ అలా వాళ్ళవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, మిగిలిన అన్ని బ్రాంచెస్లోని థాలీ అవైలబిలిటీలో ఉంటుందంట. సో నేను బుఫే చూద్దాము. బుఫే అయితే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఆ బ్రాంచ్కి వెళ్తున్నాము. నేను అండ్ అన్వి వెళ్తున్నాము. అక్కడ ట్రెడిషనల్ ఫుడ్ తిని ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తా. సో పదండి, అయితే స్టార్ట్ అయిపోయాము, క్యాబ్ వచ్చేసింది. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్లో ఉన్న రాయలసీమ రుచులుకి వెళ్దాము. చాలా చాలా ఈజీగా అడ్రస్ అనేది దొరికేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈజీగా కావాలంటే పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ ఉంది కదా, దాని పక్కనే వస్తుంది. సో చూపిస్తాను. సో వచ్చేసామండి రాయలసీమ రుచులు. 36th స్క్వేర్ అంటారు అనుకుంటా ఆ బిల్డింగ్ని. సో పెద్దమ్మ గుడి ఆపోజిట్ ఆ పక్కనే ఉంది. సో 5th ఉంది చెప్పాను కదా, 12th అక్టోబర్ స్టార్ట్ అయింది, 10th నవంబర్ వరకు మనకి ఈ ఆహా రాయలసీమ అనే ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో పైకి వెళ్ళిపోదాం, ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో 5th ఫ్లోర్కి వచ్చేసాము. బయట మనకి ఇలాగా థాలీ కూడా దొరుకుతుంది, బుఫే కూడా ఉంది అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మంచి ప్లీజెంట్గా ఉంది, ఫ్లవర్స్ అన్నీ పెట్టి నీట్గా. సో లోపలికి వచ్చేసామైతే ఫస్ట్ మనం బుఫేలో ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాం. నేను వెళ్ళేటప్పటికి టైం 1:15 అలా అయ్యింది, అప్పటికి ఫుల్ రష్ అయితే అవ్వలేదు. సో ఇంకా బుఫేకి వచ్చేస్తే ఫస్ట్ మనకుంది టొమాటో సూప్. అండ్ నాకు బాగా ఎక్సైటింగ్గా అనిపించింది ఈ క్రాబ్ సూప్ అనమాట. నండ్రికాయ అంటారు అనుకుంటా రాయలసీమలో ఆ ప్లేసెస్లోని. సో నండ్రికాయ సూప్ లాగా ఉంది. సో ఏదైనా సరే అది క్రాబ్ సూప్ అండి. తర్వాత ఇక్కడ సద్ద వడ విత్ ఎర్రకారం, ఎర్రకారం అనేది చట్నీ ఉంది పక్కన. తర్వాత ఇంకొక వడ, ఇది ఒకటి మిల్లెట్స్తో చేస్తారు. సో అలసంద వడ ఇంకొకటి. అండ్ ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ తర్వాత పునుగులు ఇంకా మిర్చి బజ్జీ వస్తాయి అన్నమాట. సో గుత్తి వంకాయ కర్రీ, ఫస్ట్ నేను వెజిటేరియన్ చూపిస్తున్నాను. మనకి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అన్నీ కూడా ఉన్నాయి, రాయలసీమ స్పెషల్స్ అంట ఇవన్నీ. గోరుచిక్కుడు, క్యాబేజ్తో ఒక కర్రీ, బెండకాయ ఫ్రై, ఒక పప్పు, రసం. ఈ తాకిల్ ఇక్కడ పేరుంది కదా, కొంచెం నాకు తెలీదు ఆ పేరు. సో అది చాలా ఫేమస్ అంట ఆ రసం అనేది. తర్వాత మనకి ప్లెయిన్ రైస్ ఉంది, పులావ్ ఉంది, టమాటో రైస్ అండ్ ఫేవరెట్ రాగి సంగటి. సో రాయలసీమ ఫుడ్ అన్నాక రాగి సంగటి లేకపోతే ఎలా చెప్పండి, అది చూడగానే చాలా బాగా అనిపించింది. తర్వాత కొన్ని పొడిలు, పచ్చళ్ళు, చట్నీ, పెరుగు, పెరుగన్నం. సో ఈ కౌంటర్ అంతా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనం నాన్ వెజిటేరియన్ కౌంటర్ వైపు వెళ్ళిపోతే మనకి ఫస్ట్ ఉంది ఇది ఒక కోడి పులావ్. సో ఇది ఇంకా ఎగ్, పెప్పర్ ఎగ్ అండి, కోడిగుడ్డు మిరియాల ఫ్రై. చూస్తేనే స్పైసీ స్పైసీ అనిపిస్తుంది కదా మనకి. నెక్స్ట్ ఒక కాళ్ళ పులుసు అంట, ఇది మునక్కాయ కోర్మా, ఇది కూడా నాన్ వెజే. తర్వాత బోటి, లివర్, కాళ్ళ పులుసు, ఇలాగా అన్ని ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో లివర్ అండ్ లివర్ ఫ్రై, నెక్స్ట్ పక్కన ఉన్నది బోటి. అండ్ ఇప్పుడు వచ్చేస్తుంది క్రాబ్, నెండ్రికాయ ముద్దగా. సో ఈ క్రాబ్ అయితే చూపిస్తాను నేను. తర్వాత క్రాబ్, ప్రాన్ అండ్ ఇది కూడా సూపర్ డెలీషియస్ చేప పులుసు, మ్యాంగో చేప పులుసు ఇది.
ఇవి స్టార్టర్స్ వచ్చేస్తే కోడి వేపుడు ఇంకా కీమా బాల్స్ లాంటివి ఇంకా రాలేదు. నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. నెత్తల్లి ఫ్రై అండ్ ఒక రోహు ఫిష్ ఫ్రై అండి. సో ఇప్పుడు ఇంకా డెజర్ట్స్కి వచ్చేస్తే మనకి గులాబ్ జామున్ ఉంది, హల్వా ఆఫ్ ద డే ఈరోజు క్యారెట్ హల్వా ఉంది, పక్కన పెసరపప్పుతో ఒక పాయసం లాగా ఉంది అది డైలీ ఉంటుంది, ఇది రవ్వ లడ్డు, దాన్ని బొబ్బట్లు, ఇది ఒక బోండా లాగా ఉంది అండ్ ఒక ఫ్రూట్ రోజు ఒక ఫ్రూట్ ఉంటుంది, ఈరోజు బనానా ఉంది. సో మనం ఇంకా తినడానికి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ట్రై చేశాను క్రాబ్ సూప్, ఇది తీసుకొచ్చి సర్వ్ చేశారు. మనకి ఏమైనా కావాలంటే హ్యాపీగా సర్వ్ చేస్తారు మీకు, కానీ కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేస్తున్నారు. బుఫే అంటే మనం కొద్దిగానే తినగలం కాబట్టి. సో నేను టేస్ట్ చూశాను, ఫుల్ పెప్పర్ వేసినట్టు అనిపించింది. క్రాబ్ ఫ్లేవర్ నాకు పెద్దగా తెలియలేదు కానీ ఎక్కువగా ఇందులోని మిర్చి ఇంకా గార్లిక్ ఫ్లేవర్ అనేది బాగా వచ్చింది. మిర్చి, గార్లిక్ అండ్ మిరియాలు అండి. నెక్స్ట్ మనం స్టార్టర్స్కి వచ్చేద్దాం. నేను తీసుకొచ్చాను ఫిష్, నెత్తళ్ళు, అకీమా బాల్స్, వడ, ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి, సూపర్ డూపర్ బంపర్ లాగా అనిపించలేదు కానీ ఓకే బాగాలేదు అని అయితే నాకు అనిపించలేదు. సో బాగున్నాయి అనే అనిపించింది. అండ్ అన్నీ రాయలసీమ సైడే బాగా కారం తింటారు కాబట్టి ఇవి కారంగానే ఉన్నాయి కానీ తినలేనంత కారం అయితే కాదు. నార్మల్గా అయితే మా ఇంట్లో చాలా తక్కువ కారం వండుతాము మీ అందరికీ తెలుసు కదా, బట్ నేను ఇక్కడ తినగలిగాను, అస్సలు తినలేకపోయాను అనేం లేదు. అన్వి కూడా కొంచెం ట్రై చేస్తుంది చూడండి, ఆ కీమా బాల్ అనేది అది చికెన్ కీమా బాలే. అండ్ కోడి వేపుడు కూడా అప్పుడు లేదు అంటే కొంచెం 150 ఆ టైంకి అయిపోతున్నాయి, మళ్ళీ వెంట వెంటనే ఫిల్ చేస్తున్నారు. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. తింటూ ఉన్నప్పుడు అలా మాట్లాడకూడదు నాకు తెలుసు, బట్ నేను అన్వితో వెళ్ళాను కదా తప్పలేదన్నమాట. సో అదొకటి కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో నేను అన్నీ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. సో నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది నేను చెప్తాను లాస్ట్లో. మీరు ఇప్పుడు ఇంకా ఏమేమి ట్రై చేశాను, ఏమేమి తిన్నాను అనేది మీరు చూడండి. ఫిష్ ట్రై చేస్తున్నాను, అన్వి కూడా చూపిస్తుంది తను ఆ కీమా బాల్ తింటున్నాను అని చెప్పి, అదైతే చాలా బాగుందండి. సో స్టార్టర్స్లో ఒకవేళ మీరు వెళ్తే కనుక తప్పకుండా ట్రై స్టార్టర్స్ అన్నీ ట్రై చేయండి. నెక్స్ట్ నేను కర్రీస్లో నాకేం నచ్చాయి ఏంటి అనేది చెప్తా. సో కొద్ది కొద్దిగా ట్రై చేస్తేనే బాగుంటుంది కదా. సో ఇవి తింటూ ఉండగా ఒక షర్బత్ లాంటిది తీసుకొచ్చారు, అదేంటంటే లెమన్ వాటర్లో సబ్జా గింజలు వేసున్నాయి, ఆ లెమన్ వాటర్ కొంచెం స్వీట్ ఉంది. సో బాగానే ఉంది. నెక్స్ట్ నేను వెజ్ స్టార్టర్స్ తీసుకొచ్చాను, మిర్చి బజ్జీ, బోండా. ఈ బోండా ఏంటంటే ఇడ్లీ పిండితో చేస్తారంట, ఆ ఇడ్లీ పిండి కూడా నూక కాకుండా ఉప్పుడు బియ్యం ఉంటుంది కదా దాంతో చేసిన బోండా. ఇది నేను స్ట్రీట్ బైట్లో ఎవరైతే ఇవన్నీ చేశారో తను చెప్పింది విన్నాను, అందుకనే నేను మీకు చెప్తున్నా. సో నెత్తళ్ళు ఫ్రై అండ్ మిర్చి బజ్జీ ఇప్పుడు తిన్నాను, తిన్న వెంటనే కారం అనిపించలేదు కానీ ఒక జస్ట్ ఒక సెకండ్ తర్వాత కారం అనిపించింది నాకు. మా నైబర్స్ ఒకరు రాయలసీమ సైడే అనమాట, ఇక్కడ కాదు రాజమండ్రిలో ఉన్నప్పుడు, వాళ్ళు మిర్చి బజ్జీతో ఉగ్గాని అని అటుకులతో చేస్తారు, అది చాలా బాగుంటుంది. అది కూడా ఉన్నుంటే బాగుంది, అటుకులు కాదు మురియలతో చేస్తారు. సో అది ఉన్నుంటే ఇంకా బాగుంది అనిపించింది. అండ్ ఇక్కడ నెత్తలు చూపిస్తే కోటింగ్ నాకు కొంచెం ఆయిలీ అనిపించిందండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకా కర్రీస్ అన్ని ఒకసారి టేస్ట్ చూద్దామని తెచ్చుకున్నా. ఇది కాళ్ళ పులుసు అంటే పాయాతో చేసింది, ఇది ఎగ్ పెప్పర్ అన్నాను కదా ఫుల్ స్పైసీ ఉంది. సో ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసుకొచ్చి నేను టేస్ట్ చూసా. మీకు నార్మల్గా చెప్పాలంటే నాకు అన్ని కొంచెం స్పైసీ అని ఎక్కువసార్లు మెన్షన్ చేయక్కర్లేదు, ఎందుకంటే రాయలసీమ ఫుడ్ అంటేనే స్పైసీ కాబట్టి కొంచెం అది పక్కన పెట్టేస్తే బాగున్నాయి. సో నాకేమనిపించిందంటే మీరు నాన్ వెజ్ బాగా ఇష్టం, మీకు రకరకాలు ట్రై చేయడం ఇష్టము అనుకుంటే మీరు ఒకసారి వెళ్ళొచ్చండి. లేదు మీరు చాలా మినిమం స్టార్టింగ్ తింటాను ఎగ్ చికెన్ మటన్ ఇంతవరకే తింటాను అనుకుంటే మీకు ఆప్షన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి అక్కడ. సో లైక్ కాళ్ళ పులుసు వేరేగా, లివర్ వేరేగా, బోటీ వేరేగా, అలా రకరకాలు ఉన్నాయి కదా. సో అవన్నీ మనకి అంటే ఐ మీన్ నాకైతే అంతగా సూపర్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసాము రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు. ఇదైతే సూపర్గా ఉందండి, అన్నిటికన్నా నా ఫేవరెట్ అయిపోయింది, చాలా చాలా నచ్చింది నాకు. 2 టైమ్స్ తెచ్చుకొని ఇది నేను తిన్నాను. సో మంచిగా ఉంది, ఇది సూపర్ సూపర్ అనిపించింది. సో మీరు వెళ్తే తప్పకుండా దీన్ని ఇలానే ట్రై చేయండి, ఇది ఇలానే తింటారంట కదా. సో బోల్డ్ అని తిన్నాను కదా, కారం కారం అని నా ఫేస్లో తెలుస్తుంది చూసారా మీరు.
సో ఇక్కడ నెక్స్ట్ మనకి జొన్న రొట్టె ఇంకా పుల్కా మనకి చేసిస్తారు. అండ్ దోశ కౌంటర్ కూడా ఉంది, లైక్ కారం దోశ అండ్ ప్లెయిన్ దోశ చేస్తారు అనుకుంటా. అన్నిటికన్నా మాకు నాకు అండ్ అన్వికి నచ్చింది ఈ క్రాబ్ అండి. క్రాబ్ గ్రేవీ అవ్వచ్చు, క్రాబ్ అవ్వచ్చు, చాలా చాలా బాగుంది. నాకు అన్ని నాన్ వెజిటేరియన్ కన్నా క్రాబ్ నచ్చింది. సో ఇప్పుడు ఇంకా వెజిటేరియన్కి వచ్చేసాము, అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చాను. అండ్ ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయ్యుండి ఒకసారి వెళ్దాం అనుకుంటే నాకేమనిపించింది అంటే, మీరు ఒకవేళ ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నారు, మీరు జాబ్ చేస్తూ బయట ఎక్కడైనా ఉన్నారు, ఇంటి ఫుడ్ కావాలనిపిస్తుంది అనుకుంటే మీరు దీనికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇంట్లో చేసుకునే బేసిక్ బేసిక్ కర్రీస్ లాగా అనిపించాయి నాకు, టేస్ట్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు. ఏదన్నా ఈ సుండేలు అని ఒకటి ఉంది, అదేం లేదు, జస్ట్ మనకి స్ప్రౌట్స్ ఏమో తాలింపు పెట్టేశారు. అండ్ చిక్కుడుకాయలు అవ్వచ్చు, ఏమన్నా సరే మనం డైలీ ఇంట్లో చేసుకునే ఫ్లేవర్స్ అండ్ ఇంట్లో చేసుకునే కర్రీస్ లాగే అనిపించాయి. సో మీరు ఎవరైనా వెళ్దాం అనుకుంటే, మీరు ఇంటి ఫుడ్ని బాగా మిస్ అవుతూ ఉంటే కనుక మీరు ఇక్కడికి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ట్రై చేయండి. ఇది మంచిగా చాలా చాలా ఇంట్లో చేసుకున్నట్టే ఉందనిపించింది నాకు వెజిటేరియన్ అంతా ట్రై చేశాక. సో నేను మళ్ళీ తెచ్చుకున్నాను రాగి సంగటి, ఇంకా నాటుకోడి పులుసు అండ్ క్రాబ్. ఈ రెండు నాకు అన్వికి చాలా చాలా నచ్చాయి. సో మేము మళ్ళీ తెచ్చుకొని తిన్నాం. అండ్ లాస్ట్ ఇంకా రైస్ తినడానికి ఓపిక లేదు, అందుకనే మేము తెచ్చుకున్నాం కొద్దిగా కర్డ్ రైస్, ఇంకా అక్కడ ఉన్న పొడులు పచ్చళ్ళు అన్నీ తీసుకొచ్చాను జస్ట్ టేస్ట్ చూడడానికి. అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడండి రష్ అయిపోయింది, ఫుల్గా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ అథెంటిక్ ఫుడ్ని. ఇంకా మనకి డెజర్ట్స్లో గులాబ్ జామున్, పాయసం ఇవన్నీ కూడా నేను కొద్ది కొద్దిగా తీసుకొచ్చి ట్రై చేశాను. సో బుఫే అంటే కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నీ ట్రై చేయాలి కదా, నెక్స్ట్ డే నెక్స్ట్ డే తినకపోయినా సరే. ఇప్పుడు నేను పెరుగన్నం అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో ఇంత స్పైసీ తిన్నాక పెరుగన్నం అనేది మస్ట్ అనిపించింది నాకు. సో ఈ పాయసం వచ్చేసి బేసిక్ పెసరపప్పుతో చేసిన పాయసం. అండ్ అన్నిటికన్నా డెజర్ట్స్లో నాకు నచ్చింది గులాబ్ జామున్, ఇంకా రవ్వ లడ్డు చాలా బాగున్నాయి. సో ఈ పాయసం అన్ని కూడా ఓకే ఫ్లేవర్ఫుల్గానే ఉన్నాయి. ఇంకా మనకి మెనూ కార్డ్ కూడా నెక్స్ట్ నేను చూపిస్తాను, అవన్నీ మీరు చూడొచ్చు. నేను ఇంకా ఇక్కడ ట్రై చేయలేదు, మర్చిపోయింది ఏంటంటే చేపల పులుసు మర్చిపోయాను. నేను అనుకున్న లాస్ట్లో రైస్ వేసుకొని చేపల పులుసు తినాలి అని, బట్ ఎలాగో మర్చిపోయాను. నాకు ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది అనమాట. అప్పటికే చాలా చాలా హెవీ అయిపోయింది, కొద్ది కొద్దిగా క్వాంటిటీ తిన్నా చాలా ఎక్కువ ఫుడ్ అయిపోయింది కదా. సో 799 రూపీస్ అండి ఇది. 800కి మనం ఒకవేళ డైన్ అవుట్లో కనుక బుక్ చేసామంటే 15% డిస్కౌంట్ వస్తుంది అండ్ 20% క్యాష్ బ్యాక్ వస్తుంది, డైన్ అవుట్ మనీ అండి. సో మీరు ఒకవేళ వెళ్దాం అనుకుంటే డైన్ అవుట్ని ట్రై చేశారంటే మీకు ఇంకా తక్కువ పడుతుంది. తర్వాత చెప్పాల్సిన ఇంకో ఇక్కడ నేను మెనూ చూపిస్తున్నాను మీకు. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, వెనీలా అండ్ స్ట్రాబెర్రీ ఉన్నాయి ఈరోజు. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాటర్ బాటిల్ 44 రూపీస్ ఛార్జ్ చేశారు, బిల్ చూపిస్తా ఇప్పుడు నేను మీకు, కానీ ఎంఆర్పి 20 రూపీసే ఉంది. సో అదొకసారి చూసుకోండి, అడగండి ముందే. లాస్ట్కి నేను ఎండ్ చేసేసాను ఈ బ్యూటిఫుల్ వెనిలా ఐస్ క్రీమ్ తోటి. సో అన్నీ కూడా అన్ని ఆల్మోస్ట్ నచ్చాయి, స్పైసీ ఏం తినలేదు కానీ పర్లేదు, తను ఎన్ని తినగలిగిందో అన్ని తినింది. సో ఇక్కడ వచ్చేసి 799 రూపీస్ అండ్ 44 రూపీస్ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్. సో డైన్ అవుట్లో బుక్ చేసుకున్నాను కాబట్టి 119 రూపీస్ డిస్కౌంట్ వచ్చిందండి, ట్యాక్సెస్ అన్ని పోయి 757 రూపీస్ బిల్ అయింది. సో ఈ ప్రైస్కి ఇది బాగుందా అంటే, మీరు ఒక్కసారి ఎప్పుడైనా కాబట్టి బుఫేస్కి వెళ్తాము, మీరు అథెంటిక్ ట్రెడిషనల్ ఇంటి ఫుడ్ని మిస్ అవుతున్నారు, ఒకసారి అన్ని ఒకసారి అలా ఇంట్లోనే తినాలి అనిపించింది అంటే మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుందని చెప్పాలి. అండ్ నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. మీలో ఎవరైనా వెళ్తున్నారా అనేది కూడా నాకు చెప్పండి. ఒకవేళ వెళ్తే డైన్ అవుట్లోంచి వెళ్ళండి, డిస్కౌంట్ వస్తుంది. తర్వాత మీరు ఇంట్లోనే ఉండి ఏదైనా రీసెల్లింగ్ యాప్ ట్రై చేద్దాము అనుకుంటే కనుక మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి మీషో అనే యాప్. మీషో అనేది రీసెల్లింగ్ యాప్ అండి, ఇందులోని చాలా చాలా మంది ఎర్న్ చేస్తున్నారు. ఇది మనం అన్ని రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, మనకు నచ్చిన ప్రోడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకొని షేర్ చేసుకోవాలి. మనం ఎవరికి అమ్ముదాం అనుకుంటున్నామో వాళ్ళందరికీ, వాళ్ళకి షేర్ చేసేటప్పుడు ప్రైస్ ఇవేమి వాళ్ళకి వెళ్ళవు, ఓన్లీ పిక్చర్స్ అండ్
ప్రోడక్ట్ డీటెయిల్స్ వెళ్తాయి. వాళ్ళు ఒకవేళ మీకు ప్రైస్ అడిగారంటే మీరు కొంచెం మార్జిన్ ఎక్స్ట్రా వేసుకొని వాళ్ళకి చెప్పాలి. సో ఇలా రీసెల్లింగ్ చేయాలి, చాలా చాలా ఈజీగా అండ్ కొంచెం ట్రై చేయడానికి బాగుంటుంది. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.